సమస్యల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో సూర్యాపేట శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. సమస్యలపై తన్ను నేరుగా కలిసిన వారికే కాదు ఆయన దృష్టికి వచ్చిన వారికి చేయూతను అందించారు. ఇక తాజాగా మరోసారి జగదీష్ రెడ్డి ఆర్టీసీ చిరుద్యోగి పట్ల తన మానవత్వాన్ని చాటిచెప్పారు. సూర్యాపేటకు చెందిన లతీఫ్ ఆర్టీసీ డిపోలో శ్రామిక్గా విధులు నిర్వహించేవాడు. ఉద్యోగం చేసుకుని భార్య పిల్లలతో సంసారం వెల్లదీస్తున్న లతీఫ్ కుటుంబాన్ని విధి వంచడంతో రోడ్డు ప్రమాదంలో తన కాలును శాశ్వతంగా కోల్పోయాడు. దీంతో చాలా కాలంగా ఉద్యోగానికి దూరం అవడంతో పాటు ఆర్టీసీలో శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ అధికారులు కూడా తిరిగి విధుల్లో చేర్చుకోవడానికి ససేమేరా అన్నారు. కుటుంబం కూడా గడవడం కష్టతరంగా ఉన్న నేపథ్యంలో తన దీన పరిస్థితిని మంత్రి జగదీష్ రెడ్డి విన్నవించుకోవడానికి సూర్యాపేట క్యాంప్ ఆఫీస్కు వచ్చిన లతీఫ్ను గమనించిన మంత్రి నేరుగా ఆయన వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. లతీఫ్ పరిస్థితికి చెలించిన మంత్రి నేరుగా అక్కడిక్కడే రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాచిరెడ్డి గోవర్ధన్తో మాట్లాడి లతీఫ్ను ఉద్యోగంలో కొనసాగించాలని సిఫార్సు చేశారు. ఒక ఆయన పాపం కాలిపోయింది, ఇది పెట్టుకున్నాడు మన ఆఫీషియల్ది, ఆయన డ్రైవర్ చేయలేడు కదా, చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఇంతే కదా ఆలోచిస్తారా మీరు, వీళ్ళు డిస్కస్ ప్రాజెక్టు చైర్మన్ గారు సాయి ఉందా ప్రాజెక్టు కూడా ఉన్నారు తెలుసుకోవచ్చు. కొంచెం చేయించాలి సార్, మూవీ కలపాలి, నేనే భరిస్తా, వస్తాడు గైడ్ చేసేసి సార్ కలిపి.